ఫ్రెండ్స్, ఒక యూనిట్ ఏరియా గోడ కట్టడానికి ఎంత మాల వర్షం పడుతుందో ఈ వీడియోలో చూద్దాం. ఎన్ని బ్యాగుల సిమెంట్ అవసరం పడుతుంది, అలాగే ఎన్ని యూనిట్లు శాండ్ అవసరం పడుతుందన్న విషయం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 200 mm థిక్నెస్ ఉన్నటువంటి ఒక గోడను మనము కన్సిడర్ చేద్దాం. దాని యొక్క వాల్యూమ్ మనము క్యాలిక్యులేట్ చేసినట్లయితే 10 మీటర్లు ఇంటూ 0.2 మీటర్ మల్టిప్లై చేసినట్లయితే మనకి 20 క్యూబిక్ మీటర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చేయవలసింది టోటల్ నెంబర్ ఆఫ్ నామినల్ బ్రిక్స్ ఎన్ని ఉన్నాయో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. టోటల్ క్వాంటిటీ 20 క్యూబిక్ మీటర్ డివైడెడ్ బై నామినల్ బ్రిక్ సైజ్ 0.2 మీటర్ ఇంటూ 0.1 మీటర్ ఇంటూ 0.1 మీటర్ మనం వేసినట్లయితే 10,000 నెంబర్స్ బ్రిక్స్ అవసరం పడతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే బ్రిక్స్ సైజ్ వచ్చేసి 200 mm ఇంటూ 100 mm ఇంటూ 100 mm, మనకు వచ్చిన క్వాంటిటీ 10,000 నెంబర్లు. ఇప్పుడు మనం చేయవలసింది వాల్యూమ్ ఆఫ్ స్టాండర్డ్ బ్రిక్స్ క్యాలిక్యులేట్ చేద్దాం ఫ్రెండ్స్. మనకు ఒక్కొక్క క్యూబిక్ మీటర్కు 500 నెంబర్ బ్రిక్స్ అవసరం పడతాయి. మన టోటల్ క్వాంటిటీ 20 క్యూబిక్ మీటర్ కాబట్టి 500 ఇంటూ 20, అండ్ ఈచ్ బ్రిక్ సైజ్ అంటే స్టాండర్డ్ బ్రిక్ సైజ్ వచ్చి 190 mm ఇంటూ 0.09 ఇంటూ 0.09. మరి ఇదంతా మనం వేసినట్లయితే 15.39 క్యూబిక్ మీటర్ వస్తుంది ఫ్రెండ్స్. మనకు సిమెంట్ మోర్టార్ ఎలా వస్తుందంటే టోటల్ బ్రిక్ వాల్ క్వాంటిటీలో నుంచి వాల్యూమ్ ఆఫ్ స్టాండర్డ్ బ్రిక్స్ క్వాంటిటీని మనము డిడక్ట్ చేసినట్లయితే మనకు సిమెంట్ మోటార్ యొక్క క్వాంటిటీ వస్తుంది. టోటల్ క్వాంటిటీ 20 క్యూబిక్ మీటర్ మైనస్ స్టాండర్డ్ బ్రిక్ క్వాంటిటీ 15.39 కాబట్టి 20 మైనస్ 15.39 మనం వేసినట్లయితే 4.61 క్యూబిక్ మీటర్. ఇప్పుడు మన సిమెంట్ మోటార్ యొక్క క్వాంటిటీ 4.61 క్యూబిక్ మీటర్. ఇప్పుడు మనము ఆ సిమెంట్ మోటార్లో ఎంత సిమెంట్ అవసరం పడుతుంది, ఎంత శాండ్ అవసరం పడుతుందో మనం క్యాలిక్యులేట్ చేద్దాం ఫ్రెండ్స్. వచ్చిన 4.61 క్యూబిక్ మీటర్ అనేది వెట్ సిమెంట్ మోటార్ క్వాంటిటీ. అయితే డ్రై సిమెంట్ మోటార్ క్వాంటిటీ ఎలా వస్తుందంటే వెట్ సిమెంట్ మోటార్ క్వాంటిటీ ఇంటూ 1.33 మనం వేయాలి. ఎందుకంటే మనకు ఒక క్యూబిక్ మీటర్ వెట్ సిమెంట్ మోటార్ రావాలి అంటే 1.33 క్యూబిక్ మీటర్ డ్రై మాల్ మనము కలపాలి. ఎందుకంటే వాటర్ మిక్స్ చేసి కలిపిన తర్వాత మనకు 1.33 డ్రై మాల్ మనం కలిపితే కలిపిన తర్వాత మనకు 1 క్యూబిక్ మీటర్ మాల్ మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఈ విషయం డ్రై సిమెంట్ మోటార్ ఈక్వల్ టు 4.61 ఇంటూ 1.33 మనం వేసినట్లయితే 6.13 క్యూబిక్మీటర్ మనకు వస్తుంది ఫ్రెండ్స్. మనము సిమెంట్ మోటార్ 1:6 రేషియోని కన్సిడర్ చేద్దాం. అంటే ఒక పార్ట్ సిమెంట్, 6 పార్ట్లు శాండ్ ఉంటుంది ఫ్రెండ్స్. సిమెంట్ క్వాంటిటీ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే 1/7 మనకు వచ్చినటువంటి క్వాంటిటీ వేయాలి. ఎందుకంటే టోటల్ పార్ట్స్ ఆఫ్ సిమెంట్ మోటార్ అంటే ఒక పార్ట్ సిమెంట్, 6 పార్ట్లు శాండ్ కాబట్టి టోటల్ పార్ట్స్ 1+6 అంటే 7 పార్ట్స్ వస్తుంది. ఇప్పుడు సిమెంట్ కావాలి అంటే 1/7 × 6.13 మనం వేయాలి. అలా చేసినట్లయితే మనకు 0.875 క్యూబిక్మీటర్ వచ్చింది ఫ్రెండ్స్. డెన్సిటీ ఆఫ్ సిమెంట్ మనకు తెలుసు 1440 kg/m³. సిమెంట్ వెయిట్ మనకు కావాలంటే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ మనం చేసినట్లయితే సిమెంట్ వెయిట్ వస్తుంది. కాబట్టి 1440 × 0.875 మనం వేసినట్లయితే 1260 kg మనకు వచ్చింది ఫ్రెండ్స్. ఒక సిమెంట్ బ్యాగ్ వెయిట్ ఈక్వల్ టు 50 kg కాబట్టి 1260 / 50 మనం వేసినట్లయితే 25.2 bags మనకు వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు శాండ్ క్వాంటిటీ మనం చూద్దాం. శాండ్ పార్ట్ వచ్చేసి 6 కాబట్టి 6/7 × 6.13 మనం వేసినట్లయితే మనకు 5.25 క్యూబిక్మీటర్ వచ్చింది ఫ్రెండ్స్. దీనిని యూనిట్లో మనం చూసినట్లయితే 5.25 / 2.83, ఎందుకంటే ఒక యూనిట్ ఈక్వల్ టు 2.83 క్యూబిక్మీటర్ కాబట్టి 5.25 / 2.83 మనం వేసినట్లయితే 1.85 యూనిట్స్ శాండ్ మనకు వచ్చింది ఫ్రెండ్స్. టోటల్గా 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, అలాగే థిక్నెస్ 200 mm ఉన్న గోడ కట్టడానికి మనకి 10,000 బ్రిక్స్, 25.2 బ్యాగ్స్, శాండ్ వచ్చేసరికి 1.85 యూనిట్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము సిమెంట్ మోటార్ ఎంత అవసరం పడుతుందో ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.